రైట్ ఇక అలైబలై కార్యక్రమానికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ అజిత గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అజిత గారు, అలైబలై కార్యక్రమం ఎలా జరుగుతుంది? ముఖ్యంగా పవన్ విష్ణు పక్కపక్కనే కూర్చున్నారు కానీ ఎడమొహం పెడమొహంగానే కనిపిస్తుంది. అంటే మొన్న మా ఎన్నికల ఇంపాక్ట్ ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఈ గ్యాప్కి కారణంగా చెప్పుకోవచ్చా? నందు, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జనరల్గా కూడా తెలంగాణ మన సంస్కృతిలో అలై బలై అని అనగానే అటు కులాలు మతాలకు అతీతంగా అందరు కూడా కలిసిమెలిసి పాటలు లేదా ఆటలు అన్నీ కూడా జరుపుకోవడం ఇది ఖచ్చితంగా మన గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా మొహరం పండగ పీర్ల పండగ సందర్భంగా, అదేవిధంగా దసరా సందర్భంగా ఇలా అందరూ మతాలకు అతీతంగా అందరు కూడా కూర్చొని చాలా ఆనందంగా కలిసి ఆటలు పాటలు ఆడుకుంటారు. అలై బలై అంటేనే ఒక ఆత్మీయ కలయిక. అలాంటి ఆత్మీయ కలయికలో ఈరోజు అటు మా అధ్యక్షులుగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అలై బలైకి హాజరయ్యారు. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ అక్కడికి హాజరయ్యారు. అదేవిధంగా విష్ణుకు కూడా ఆహ్వానం అందింది. ఇద్దరు వచ్చారు. మొత్తం అక్కడ అందరు కూడా చివరికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా తమిళసై గవర్నర్ ఆమె కూడా ఆనందంగా ఆమె ఇటు బతుకమ్మలా ఆడతా కోలాటం ఆడతా ఆమె కూడా ఆనందంగా ఆ ముందు అక్కడ వచ్చిన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి మూడు రాష్ట్రాల గవర్నర్లు అక్కడికి హాజరయ్యారు. వారితో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి అందరూ కూడా అక్కడ హాజరయ్యారు. అందరూ కూడా అంటే మనం దాదాపు 16 సంవత్సరాల నుంచి కూడా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో మనం ఒక విచిత్రమైన పరిణామం కూడా చూస్తాం ప్రతి సంవత్సరం కూడా. జనరల్గా అంటే సిద్ధాంతాలకు అతీతంగా కూడా ఇటు రైట్ అంటే బీజేపీ, అదేవిధంగా వామపక్షాలు, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ ఇలా అందరూ కూడా ఒకే వేదిక మీద అన్ని పార్టీలు ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చే కార్యక్రమం అది. అలాంటి కార్యక్రమంలో మాత్రం మా విభేదాలు అనేవి అంటే అలై బలైలో కనిపించకూడని పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తోందనే మనకి తెలుస్తోంది. మనం చూస్తూ ఉన్నాము ఇటు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇటు పక్క మంచు విష్ణు ఇద్దరు కూడా దాదాపు పక్కపక్కనే కూర్చున్నారు. కొంచెం ముందు వెనకగా పక్కపక్కనే కూర్చున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కూడా అక్కడ సత్కరించారు. దాంతోపాటు మంచు విష్ణుకి సన్మానం కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని సత్కరించిన దగ్గర ఎక్కడా కూడా విష్ణు పక్కన కనిపించలేదు. అదేవిధంగా మంచు విష్ణు సన్మానం సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అదేవిధంగా ఇద్దరు కూడా కనీసం మొహమొహాలు కూడా చూసుకోలేని పరిస్థితి అంటే ఒక రకంగా అలై బలైలో ఈ అలగసలగ ఏంటి అని అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అలై బలైని ఉద్దేశించి మాట్లాడినా కానీ చాలా క్లుప్తంగా మాట్లాడారు. అదేవిధంగా ఎక్కడ ఇద్దరి మొహాల్లో కూడా ఒక సంబరాలకు వచ్చాము అన్న ఫీలింగ్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంటే పూర్తిగా మా ఎన్నికలు అననేవి వాళ్ళిద్దరి మధ్య కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. దత్తాత్రేయ అలై బలైలో అననే ఒక భావన కనిపిస్తోంది నందు. రైట్, థ్యాంక్ యూ అజిత గారు. అందుకనే తెలంగాణ పంటలు ఋషులు అన్నింటినీ కూడా మనం సేకరించి వెళ్ళాలని, అదేవిధంగా అందరం కూడా ఈ వేదిక మీద అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు.